अथ सप्तदशसर्ग वाली आक्षेपणं तत शरणाभिशरेणाभि हतो रामेण रणकर्कश पपात सहसा वाली निकृत्त इवपादप రాముడి యొక్క బాణం చేత రణకర్కషుడైనటువంటి రాముడి యొక్క బాణం చేత దెబ్బతిని వాలి కింద పడిపోయాడు. ఎలా పడిపోయాడు? వేళ్లతోటి పెక్కలింపబడినటువంటి వృక్షం ఎలా పడిపోతుంది అలా పడిపోయాడు. సభోభూ నిస్తసర్వాంగ తప్త కాంచన భూషణ అపతద్దేవరాజస్య ముక్తరశ్మిరివధ్వజ. ఆయన ఎలా పడ్డాడంటే ఇంద్రుడి యొక్క రథధ్వజం కింద కట్లిప్పేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోయాడు. ఆయన అవయవాలన్నీ నేల మీద తాకుతున్నాయి. ఆయన భూషణాలన్నీ కొత్త బంగారంతో చేసిన భూషణాలన్నీ కూడా నేల మీద ఉన్నాయి. ఆయన పడిపోవడం చూసి పాపం ఇదంతా అయిపోయింది. తస్మిన్ నిపతితే భూమో వానరాణం గణేశ్వరే నష్టచంద్రమివ వ్యోమ నవ్యరాజిత భూతలం. అతను నేల మీద పడిపోయేటప్పటికి వానరరాజు ఆ మిగిలిన వాటివంటి వాళ్ళు ఆయన రాజ్యం అంతా కూడా చంద్రుడు లేకపోతే భూమి ఎలాగా కనపడుతుందో రాత్రి అలా అయిపోయిందిట. భూము నిపతిత చాపి తస్య దేహం ఆత్మన వ్యశ్రీర్దహాతి న సప్రాణ న తేజో న పరాక్రమ. అయినప్పటికీ ఆయన పడిపోయినప్పటికీ కూడా ఆయన దేహాన్ని మీద ప్రాణాలు పోలేదు. ఎందుకంటే ఆయన యొక్క వజ్రాలు పొడిగినటువంటి ఆ ఇంద్రుడు ఇచ్చినటువంటి బంగారు హారం ఆయన ఉండడం చేత ఆయన ప్రాణాలు పోకుండా ఆపింది. చక్రదత్త వరామాల కాంచని వజ్రభూషిత దధార హరిముఖ్యశ ప్రాణాస్తేజ శ్రీయంచశ. ఆ ఇంద్రుడిచ్చినటువంటి ఆ గొప్ప మాల బంగారు మాల వజ్రాలతో భూషింపబడి ఉంది. అది ఆయన ప్రాణాలని కాపాడింది, ఆయన తేజస్సును కాపాడింది, ఆయన ఎక్సలెన్స్ని కాపాడింది. సతయా మాలయా వీరో హైమయా హరియుదప సంధ్యానుగత పర్యంత పయోధరి వాభవత్. ఆయన అలా పడి ఉండడం వల్ల ఆ బంగారు హారం వల్ల ఆయన అలాగే ఇంకా ఉన్నాడు. ఆయన అది ఉండడం వల్ల సంధ్యాకాలం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి సూర్యుడిలా ఉన్నాడు. దశమాలాచ దేహాశ్చ మర్మఘాతి చయశ్వర త్రిదేవ రచిత లక్ష్మీ పతితశ్చాపి శోభతే. ఆయన ధరించినటువంటి మాల, ఆ దేహం దెబ్బతిన్నటువంటి దేహము, ఆ శరము, ఇవన్నీ కూడా మూడు విధాలుగా విరాజిల్లుతోందిట ఆయన దేహం. తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గ ప్రభావనం రామబాణవనక్షిప్తం సనక్షిప్తం అవానహత్ పరమాం గతిం. ఆ శ్రీరాముడు ప్రయోగించినటువంటి బాణము స్వర్గానికి దారి చూపించేది. అలాంటి బాణం అది. ఆ బాణాన్ని శ్రీరామచంద్రుడి బాణంతో దెబ్బతినడం వల్ల వాలికి పరమగతి వచ్చేసింది. శ్రీరామచంద్రుడి చేతుడు చనిపోతే మరి పరమగతి రాకేమవుతుంది అని ఇంద్రుడు కలిసిపోయాడు. తర్వాత తంతదా పతితం సంఖ్యే గతాచిషమి వానలం బహుమాన్యత తంబీరం వీక్షమాణం శనేరివ. అప్పుడు ఆరిపోతుంటేటువంటి అగ్నిలా ఉన్నట్ట ఇంకా కళ్ళు తెరిచే చూస్తున్నాడు. తర్వాత పుణ్యం క్షీణించిన తర్వాత నేల మీద పడిపోయినటువంటి నక్షత్రంలా ఉన్నట్ట. ఏయాతి మివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచితం ఆదిత్యం కాలేన యుగాంతే ఊపాతితం. ఏయాతి రాజుకి పుణ్యం అయిపోయిన తర్వాత దేవలోకం నుంచి ఎలా పడిపోయాడు అలా పడిపోయాట. యుగాంతంలో సూర్యుడు కూడా ఆయన మొత్తం కాంతి అంతా పోతే భూమి మీద ఎలా పడిపోతాడో అలా పడిపోయినట్ట. మహేంద్రమివ దుర్దర్శం ఉపేంద్రమివ దుస్సహం మహేంద్రపుత్రం పతితం బాలినం హేమమాలినం. హేమమాలని ధరించుకున్నటువంటి వాలి మహేంద్రుడి యొక్క పుత్రుడు, మహేంద్రుల్లాగే ఓడింపలనటువంటి వాడు, ఉపేంద్రుల్లాగా సహించలేనటువంటి వాడు వాలి పడిపోయి ఉన్నాడు. సింహోరస్కం మహాబాహుం తీప్తాసిం హరిలోచనం లక్ష్మణానుగతో రామో దదర్శోప సర్పచ. ఆయన అలా పడిపోయింటే సింహం లాంటి బాహు భుజాలు ఉన్నవాళ్ళు, మహాబాహు అయినటువంటి రాజానుబాహు అయినటువంటి వాడు, దీపం లాంటి వాడు, చక్కటి కన్నులు ఉన్నటువంటి వాడు లక్ష్మణుడితో సహా రాముడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చారు. ఆయన దగ్గర నుంచి తందృష్వా రాఘవం బాలి లక్ష్మణ్ నుంచి మహాబలం అబ్రవీత్ ప్రసిద్ధం వాక్యం పురుషం ధర్మ సంహితం. అప్పుడు రాముడిని లక్ష్మణుడితో సహా చూశాడు వాలి మహాబలుడు.
చూసి కొంచెం పరుషంగా ధర్మబుద్ధబద్ధంగా ఇలా మాట్లాడాడు. త్వం నరాధిపతే పుత్ర ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వి చరితవ్రత. నువ్వు రాజుగారివి, ప్రపంచానికి నరులకు అధిపతివి, రాజు యొక్క పుత్రుడివి, నువ్వు ఎంతో అందంగా కనపడేవాడివి, నువ్వు కులీనుడివి, మంచి కులంలో పుట్టినవాడివి, సద్ని బాగా బలమున్నటువంటి వాడివి, తేజస్వివి, మంచి చరిత్ర ఉన్నటువంటి వాడివి. ఇటువంటి వాడివి సరాముఖవదం పరాముఖవదం కృత్వా కోను ప్రాప్త స్వయాగుణ యదహం యుద్ధ సమృద్ధ శరేణ వరసితాడిత. నేను నీకేసి తిరిగి ఉన్నాను, నీకేసి తిరిగి లేను, నేను నీ నుంచి మొహం చాటుగా ఉన్నాను. నేను నువ్వు నన్ను ఎలా కొట్టడం, నీకు ఏం గుణాలు ప్రాప్తించాయి? నువ్వు యుద్ధ సమృద్ధంలో ఉండవాడి వాడిని, ఇంకొకటితో యుద్ధం చేసిన వాడిని నువ్వు శరణంతోటి నా ఛాతీమి కొట్టావే. రామకరుణవేదీచ ప్రజానంచ హితేరత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇది సర్వభూతాన్ని కథయంతే శోభువి. నీ యొక్క కీర్తి భూతం ప్రపంచం అంతా ఎలా వ్యాపించిందే. రాముడు కరుణ చూపించేవాడు, ప్రజలంటే చాలా ప్రేమ ఉన్నటువంటి వాడు, ఎప్పుడూ క్రోధం లేనటువంటి వాడు, ఉత్సాహంతో నెగ్గినవాడు, అన్నింటిలోనూ దృఢమైనటువంటి వ్రతం కలవాడు అని భూమి అంతా చెప్పుకుంటోంది. దమక్షమ క్షమాధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్యపరాధీషు. ఇంద్రియ నిగ్రహం ఇంటర్నల్ కంట్రోల్, శమం అంటే ఎక్స్టర్నల్ కంట్రోల్, శాంతి, క్షమాగుణము, ధర్మాన్ని మీద పాటించడము, ధృతి డిటర్మినేషన్, సత్యము ట్రూత్ దాని మీద ఉండడం, పరాక్రమం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ రాజులకి గుణాలు అయ్యా. వీటిలన్నిటితోటే దండకార్యాన్ని దండన కార్యాన్ని చేస్తారు వాళ్ళు. తాన్ గుణాన్ సంప్రధార్యాహం అగ్రం చాపిజనంతవ తారయా ప్రతిదో అపి సుగ్రీవేణ సమాగత. ఇవన్నీ నీలో ఉన్నాయని అనుకున్నాను నేను, అందుకే తార నన్ను వద్దు అని ఆపినప్పటికీ కూడా సుగ్రీవుడితో యుద్ధానికి నేను వచ్చాను. నమాం అన్యైన సమృద్ధం ప్రమత్తం యోద్ధమర్హతి ఇది మే బుద్ధిరుత్పన్న బాబువా దర్శనేతవా. ఇంతకుముందు నీ దర్శనం నాకు కాలేదు, అంచేత నువ్వు నన్ను ఎదుర్కోవని చెప్పి వచ్చాను నేను. నత్వా మినిహతాత్మానం ధర్మధ్వజం అధార్మికం జానే పాప సమాచారం తృణయకూపం ఇవావృతం. నువ్వు ధర్మపరుడు అని చెప్పి ధర్మధ్వజాన్ని నిలబెడతావని చెప్పి నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు అధర్మాత్ముడు అని తెలియలేదు, ఆ పాప సమాచారం నాకు తెలియలేదు. అంచేత గడ్డి పరకలతో కప్పబడినటువంటి గొయ్యి యొక్క పైన ఉన్నది అందులోంచి నేను పడిపోయాను. సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నం ఇవ పావకం నాహం తుమాభిజానామి ధర్మఛద్మ అభిసంవృతం. నువ్వు మంచి వేషాన్ని ధరించావు, కానీ నువ్వు పాపం మనసులో పెట్టుకున్నావు, కప్పబడినటువంటి అగ్నిలా ఉన్నావు, ఆ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని మోసం చేస్తున్నావు. నువ్వు నీ సంగతి నాకు ఇలా తెలియదు, నువ్వు ఇలా మోసగాడివి, ధర్మంతో పైకి చెప్పి లోపల ఇలా చేస్తున్నావుడని నాకు తెలియదు. విషయవా పురేవా తే యథావా అపకరోమ్యహం నచతాం అవజానేక చ కస్మాత్తుం హంసకిల్బిషం. నేను కానీ నా నగరం కానీ నీకు ఎప్పుడూ అపకారం తలబెట్టలేదు, నిన్ను ఎప్పుడూ అవమానించలేదు, నా మీద ఎందుకని నాకు ఇలాగా పాపం చేయ బుద్ధి అయింది నీకు? ఫలం మూలాచనం నిత్యం వానరం వనగోచరం మామిహ ప్రతిద్యంతం అన్యేచ సమాగతం. నేను ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను, నేను ఎప్పుడు పళ్ళును దుంపలు తింటాను, నేను మా వాళ్ళతో తప్ప ఎవరితోటి నేను చేయలేదు, నేను ఇంకొకరితో పోట్లాడుతున్నప్పుడు నన్ను ఎందుకు చంపావు? లింగమన్యస్థితి మప్యస్థితి రాజన్ దృశ్యతే అధర్మ సంహితం. నేను ఇటువంటిది రాజా ఇలాగ అధర్మ సహితమైనటువంటి పని ఎందుకు చేసావు? మంచి డ్రెస్ వేసుకుని మంచి దుస్తులు వేసుకుని కక్ష క్షత్రియ కులే జాత శృతవాన్ నష్ట సంశయ ధర్మలింగ ప్రతిచ్ఛన్నం క్రూరం కర్మ సమాచరేత్. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టాడు, శృతులు వేదాలన్నింటిలోనూ నేర్చుకున్నాడు, జ్ఞాని దాని, కానీ ధర్మాన్ని అన్నీ కనిపెడుతున్నవాడు అని కనపడుతోంది, కానీ నీళ్ళే ఇలా అటువంటి కర్మలన్నీ చేసినవాడు ఇలాంటి క్రూరకర్మ ఎలా చేస్తారయ్యా? ఇటువంటి పని ఎందుకు చేశావు? రామ రాజకులే జాతో ధర్మవాణితి విశ్రుత అభవ్యో భవ్య రూపేణ కిమర్థం పరిధావసి. నువ్వు రామ, నువ్వు రాజకులంలో పుట్టావు, క్షత్రియ కులంలో పుట్టావు, నువ్వు ధర్మాత్ముడు అని వింటున్నావు అంతాను, ఇటువంటి గొప్ప దాంట్లో ఉన్నవాడివి, ఇటువంటి పని ఎందుకు చేశావు? సామదానం క్షమాధర్మ సత్యం ధృతి పరాక్రమం పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్యపరాధీషు.
ఎవరికైనా దండం విధించే ముందు సామక సామోపాయము దానోపాయము క్షమ ధర్మము సత్యము ధృతి పరాక్రమం ఇవన్నీ రాజులకు ఉంటాయి. వాళ్ళు అటువంటి వాళ్ళు చెయ్యాలి, కానీ ఏమి విచారించకుండా నా మీద శిక్ష వేసేయడం ఏమిటి? వయం వనచారారామ మృగా మూలఫలాశన ఏషా ప్రకృతి రస్మాకం పురుషస్తుం నరేశ్వర. నేనా వానరుని వన అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాను, మృగాన్ని జంతువుని దుంపలు పళ్ళు తింటూ ఉంటాను. నువ్వు పురుషుడివి, రాజువి, నరేశ్వరుడివి. భూమిర్ హిరణ్యం రూప్యం చ విగ్రహే కారణాని చ అత్రకస్తే వనే లోభ్యో మదీయేషు ఫలేషు. భూమి బంగారం, వెల్త్, ఈ సంపదల కొరకు యుద్ధాలు వస్తూ ఉంటాయి, అలా కలహాలు వస్తాయి. నువ్వు నా దించి నేను ఈ వనంలో తిరిగేవాడిని గురించి నా దగ్గర నుంచి ఏమీ ఫలితం ఆశించి యుద్ధం చేసావు నా మీద? నయశ్చ వినయశ్చో భో నిగ్రహాను గ్రహానపి రాజవృత్తిర సంకీర్ణ నన్రూప కామవృత్తయ. అలాగే వినయంతో ఉండాలి, నీతిని పాటించాలి, నిర్దోషుల యాదల ప్రసన్నంగా అనుగ్రహాన్ని చూపించాలి. నువ్వు రాజ చేయవలసిన ముఖ్యమైన విధులు ఇవి. తంతుక్రామ ప్రధానశ్చ కోపవశ్చ అవస్థి నవస్థిత రాజవృత్తి సంకీర్ణ శరాసన పరాయణ. అలా కాకుండా క్రోధం ప్రధానంగా తీసుకుని క్రోధానికి వశమైపోయి రాజులు ప్రవర్తించకూడదు. అలా ప్రయత్నిస్తే మంచిది కాదు. నతే అస్త్యపచితిర్ధర్మే నార్ధే బుద్ధిరవస్థిత ఇంద్రియకామృత సంకృషిసే మనుజేశ్వర. నువ్వెందుకని ఇంద్రియాలకి లోబడిపోయావు? ఇలాంటి అధర్మ పని ఎందుకు చేశావు? నువ్వు ఇటువంటి పని చేయకూడదు కదా. కామవృత్తాన్ని కామం ఎక్కువైపోయింది, దాని మీద పడిపోయావు. హత్వా బాణేనే కాకుస్త మామిహ అనపరాధినం కిం వక్షసిస్తాం మధ్యే కర్మకృత్వా జుగుప్సితం. నువ్వు నన్ను ఇలాగా చాటు నుంచి బాణం కొట్టేసి అపరాధిని కాను నేను, నన్ను కొట్టేసి ఇటువంటి కర్మ చేశాను, నీ చాటి వాళ్ళ మధ్యన ఏం చెప్తావు? రాజహా బ్రహ్మహా ఘోగ్న చౌర ప్రాణివధీరత నాస్తిక పరివేత్త చ సర్వే నిరేగామిన. రాజుని చంపినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు, గోవుని చంపినవాడు, నాస్తికుడు, ఎప్పుడూ కూడా దొంగతనం చేసేవాడు, ఎప్పుడూ ప్రాణుల్ని అనవసరమైనటువంటి అన్ని ప్రాణుల్ని చంపేవాడు, అన్నకంటే పరివేత్త అంటే అన్నకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు తమ్ముడు, అటువంటి వాడు వీళ్ళందరికీ నిరయగామిన, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా. ఇది భారతంలో కూడా ఉంది, రెండు మూడు చోట్ల ఉంది. వీచి తప్పకుండా నరకానికి వెళ్ళి, రాజహ రాజుని చంపడం, బ్రహ్మ బ్రాహ్మణుని చంపడం, గోఘన గోవుని చంపడం, చోర దొంగతనాలు చేయడం, ప్రాణివధీరత ఎప్పుడు ప్రాణులను చంపడంలో ఇష్టం ఉండడం, ఊరికే కనపడిన వాటిని చేమలని తొక్కేస్తూ ఉంటారు, ఆ చేమన తొండ కనపడితే చంపేస్తారు, పాము కనపడితే చంపేస్తారు, అలాగే ఎప్పుడు ఈదుకు దొరుకుతుందో చంపేద్దామని చూస్తుంటారు వాళ్ళు. నాస్తిక, శాస్త్రాల మీద నమ్మకం లేకుండా క్రిటిసైజ్ చేసేవాడు పరివేత్త, అన్నకి పెళ్లి కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి తమ్ముడు సర్వే నిరయగామైన. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పాడు, ఇది కరెక్టే, మనుధర్మశాస్త్రంలో ఉంది, మహాభారతంలో కూడా ఉంది. సూచకశ్చ కదర్శ్చ మిత్రఘ్నో గురుతల్పగా లోకం పాపాత్మనాం ఏతే గచ్చంతే నాత్ర సంశయ. అలాగే నిందలు వేసేవాడు, చాటు చాటుగా తప్పుడు మాటలు చెప్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడని చాలామంది ఉన్నారు, నాకు కూడా పరిచయం ఉన్నారు వాళ్ళు. మీ వెనకాల మీ మీద చెప్తూ ఉంటారు, మీతో మంచిగా మాట్లాడుతున్నాం. లోభి కదర్ చేస్తే ఎప్పుడు పైస రాల్చడు, దేని మంచి పనులు ఏనికి చెయ్యడు, ఎప్పుడు దానం ఇవ్వడు. మిత్రఘ్నో మిత్రద్రోహి బ్యాక్ స్టాబింగ్ చేసేవారు. గురుతల్పగా అంటే గురువుగారి భార్యతోటి మంచం ఎక్కినవాడు. వీళ్ళందరూ లోకంలో పాపాత్ములు అంటారు, వీళ్ళందరికీ నరకం వడతారు, వీళ్ళందరూ ఏం సందేహం లేదు. ఆచార్యం చర్మమే సద్భి రోమాణ్యస్థి వర్జితం అభక్ష్యాని చి మాంసాన్ని తద్విధైర్ ధర్మచారిభి. రామచంద్ర, నా చర్మం నీకు పనికిరాదు, నా వెంట్రుకలు నీకు పనికిరావు, నా ఎముకలు కూడా నీకు పనికిరావు, నా మాంసం కూడా తినకూడదు, ఇది ఎందుకు ఉపయోగపడతాను నేను? పంచపంచ నఖాభక్ష బ్రహ్మక్షత్రియణ రాఘవ శల్యక శ్వావిధో గోధ శశ కూర్మశ్చ పంచమా.
ఐదుగోళ్ళున్న జంతువుల్లో మాంసం తినడానికి పనికొచ్చేవి ముళ్ళపంది, అది తినొచ్చుట. అలాగే వరాహం, వరాహాన్ని కూడా, వరాహానికి ఐదు గోళ్ళు ఎక్కడ ఉంటాయి, స్పెషల్ వరాహం ఏదైనా ఉంటుందేమో, అటువంటి వరాహాన్ని తినొచ్చుట. ఉడుము, గోధ అంటే ఉడుము. తర్వాత ఏమో శశ అంటే కుందేలు, కూర్మం అంటే తాంబేలు. ఈ ఐదు మాత్రమే భక్షించదగినవి. నాకు ఐదు వేళ్ళు ఉన్నాయి, నేను ఇంట్లో ఎక్కడా లేని, నా మాంసం తినకూడదు. తర్ చర్మచాస్తి తమిచమే రాజన్ స్పృశించి మనీషి నా భక్ష్యానిచ మాంసాన్ని సోహం పంచనఖో. రామచంద్ర, ఈ పంచముఖ పంచనఖాలు అంటే ఐదు గోళ్ళు ఉన్నటువంటి జంతువుల యొక్క చర్మం కానీ ఎముకలు కానీ మంచివాళ్ళు ఎవరు, శౌచాన్ని పాటించే వాళ్ళు ఎవరు ముట్టుకోని కూడా ముట్టుకోరు కదా. మరి నా మాంసం కూడా నువ్వు తినడానికి బాగుండదు కదా. తారే వాక్యముక్తోహం సత్యం సత్యం సర్వజ్ఞయాహితం తదతిక్రమ్య మోహేన కాలస్య విషమాగత. నాకు తార చెప్పింది, తన అన్నీ తెలుసు తారకి, నిత్య సత్యమే చెప్పింది, నాతో చెప్పింది వద్దని. నేను ఆ మాటల్ని కాదని మోహం పడిపోయి కాలంలో కాలానికి వశమైపోయి వచ్చేసాను ఇక్కడికి. త్వయా నాదేన కాకు సా సనాథ సనాథ వసుందర ప్రమదాశీల సంపన్న ధూత్యేన పతినాయధ. నువ్వు భర్తవయ్యి రాజా, ఈ నువ్వు రాజువు అయ్యి ఈ వసుంధర భూమి నా చదువు ఉన్నప్పటికీ కూడా ధూర్తుడు పతి అయిన వాళ్ళు ఎలా అవుతుంటో అలా శీల సంపన్నం ఉన్నటువంటి స్త్రీ ధూర్తుడు పతి అయితే ఎలా బాధపడుతుందో అలా బాధపడుతుంది ఈ భూమి. శఠో నైకృతిక క్షుద్రో మిథ్యాపశ్రిత మానస కథం దశరథేనత్వం జాత పాపో మహాత్మన. నువ్వు శఠుడివి, క్షుద్రుడివి, నువ్వు అన్ని అబద్ధాలాడి తప్పుడు పనులు చేసేవాడివి. నీ వినయమంతా కూడా సరైనటువంటి ఇది కాదు. నీకు దశరథ మహారాజు నీలాంటి పాపాత్ముడికి ఆ మహాత్ముడు ఎలా జన్మనిచ్చాడో కదా. చిన్న చారిత్రక క్షేణ సతాం ధర్మ అతివర్తిన త్యక్త ధర్మాంకుశేన అహం నిహతో రామహస్తిన. ఈ కట్లు తెంపుకున్నటువంటి ఏనుగులాగా ఆ రాముడనే కట్లు తెంపుకున్న ఏనుగు, ఏ కట్లు, ఆచారం కట్లు, ధర్మ కట్లు, ధర్మం అనే అంకుశం లేకుండా ఉన్నటువంటి రాముడు అనేటటువంటి ఏనుగు చేత నేను చరిత్ర చెడగొట్టుకున్న వాడి చేత నేను ఈవేళ దెబ్బతిన్నాను కదా. అశుభం చాపయుక్తంచ సతాంచే విగర్హితం భక్షసే చేదృశం కృత్వ సద్భిస సహ సమాగత. నువ్వు సజ్జనుల మధ్యన చేరి ఇటువంటి చెడ్డ పనిని చేయకూడని పని చేశావు కదా, వాళ్ళందరూ నిన్ను నిందించరా, వాళ్ళందరికీ నువ్వు ఎలా సమాధానం చెప్తావు. ఉదాసీనేషయో అస్మాసు విక్రమస్తే ప్రకాశిత అపకాశితం రాజన్ అయి పశ్యామి విక్రమం. నువ్వు ఇది పరాక్రమం అనుకుంటున్నావేమో, నాలాగా నిరపరాధుల్ని దండించడంలో నీ యొక్క అపకారం నాకేం కనపవు, నీ యొక్క పరాక్రమం ఏమీ నాకు కనపట్టలేదు, నువ్వు ఉదాసీనుడు అయిపోయావు. దృశ్య మానసుద్యేధ మయాయుధ నృపాత్మజ అద్య వైవసం దేవం పశ్చేస్తం నిహతోమయ. నువ్వు కనుక నా ఎదురుగా నిలబడి నా యుద్ధాన్ని సామర్థ్యాన్ని చూపించుకుంటూ యుద్ధం చేసినట్టయితే నువ్వు ఈ పాటికి యమధర్మరాజు గారిని చూస్తూ ఉండేవాడు కదా నాచే చంపబడి. త్వయా అదృశ్యేన తురణే నిహతో అహం దురాసదా ప్రసుప్త పన్నగేనేవా వరపాప వశంగత నరపాప వశంగత. నువ్వు నన్ను కాపు కనపడకుండా దచాటుగా దాక్కుని నేను ఇంకొకటితోటి యుద్ధం చేస్తుంటే నన్ను చంపావు. ఎలాగా, ఇదేంటి, కళ్ళు తాగేసి స్పృహ కోల్పోయిన వాడిని పాము కాటేస్తే ఎలాగో అలా చేసావు కదా. మామే ఎది పూర్వంతం ఏతదర్థం అచోదయ మైథిలీ మహమే కాహ్న తవ చానీతవాన్ భవేత్. నీకు సీత కోసం అయినట్టయితే నువ్వు సుగ్రీవుడిని ఆశ్రయించావు, అది కనుక నా దగ్గరకు వచ్చినట్టయితే ఒక్కరోజులో నీకు సీతను తీసుకొచ్చి అప్పగించేదాన్ని కదా, అప్పగించేవాడిని కదా. సుగ్రీవు ప్రీకామే నిత్కృతో అస్మి హతస్వయ కంటే వద్వా ప్రదధ్యాంత నిహితం రావణం రణే. నువ్వు సుగ్రీవుని ఆశ్రయించావు, అదే నా దగ్గరకు వచ్చినట్టయితే ఒక్కరోజులో రావణాసురుని యుద్ధంలో ఓడించి వాడి కంఠానికి తాడుగట్టి తీసుకొచ్చి నీకు అప్పగించేవాడిని కదా. న్యస్తాం సాగరతో ఏనా వా పతేళేవాపి మైథిలీం అనయేయం తవా దేశ చేతాం అశ్వతరీమివా. నేను హయగ్రీవుడు గుర్రపు తల ఉన్నటువంటి వాడు
వేదాలని తీసుకొచ్చినట్టుగా వాడు సీతాదేవిని సాగరంలో దాచిన పాతాళంలో దాచిన నేను తీసుకొచ్చేవాడిని కదా హరిగ్రీవుల్లో వేదాలు తీసుకొచ్చినట్టు. యుక్తం యత్ ప్రాప్నుయాద్రాజ్యం సుగ్రీవ స్వర్గతేమయ్యి అయుక్తం యథధర్మేణ త్వయాహం నిహతోరణే. నేను మరణించాక సుగ్రీవుడు రాజవడం సరైనటువంటిది, కానీ నువ్వు అధర్మంగా నన్ను ఎలాగైతే చంపావో రణంలో అది మాత్రం అయుక్తం, సరైనది కాదు. కామమేవం విధో లోకా కాలేన వినియుజ్యతే క్షమం చేత్ భవతా ప్రాప్తం ఉత్తరం సాధు చించితాం. లోకంలో ప్రాణులు చనిపోవడం సహజమే, ఎప్పుడప్పుడు సహజ పోవాలి. నేను పోతున్నానని నాకు బాధ లేదు, కానీ నన్ను చంపడం నువ్వు ఉచితం అనుకుంటే, సరైన పని అనుకుంటే నాకు ఏమని చేయాలి చెప్పు, సమాధానం చెప్తావు చెప్పు అన్నాడు. ఇత్యేవ ముక్త పరిశుష్కవక్త శరాభిఘాతా త్వధితో మహాత్మా సమీక్ష రామం రవిసన్నికాశం తూష్ణీం బభూవామర రాజసూను. ఆ దేవతల రాజు కొడుకు వాలి, ఇంద్రుడు కొడుకు వాలి ఇలా చెప్పి పాపం గొంతు ఎండిపోయింది, నోరు ఎండిపోయింది, ఎండిపోయి మాట్లాడుకుంటూ మాట్లాడడం మానేసి సూర్యుడిలాగా వెలిగిపోతున్నట్టు రామచంద్రుడికి చూస్తూ చూశాడు. ఇతర శ్రీమతిరామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహికాయం సంహితాయాం కిష్కిందాకాండే వాలి ఆక్షేపణం నామ సప్తదశ సర్గ.